స్వాగతం పలుకుతున్నాం, అలాగే కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాము. అండ్ హ్యాపీ బర్త్డే సాయి శ్రీనివాస్. సో ఇప్పటికే మంచి సక్సెస్లు ఇచ్చారు, ఇలానే యూనో ఇయర్ కూడా హ్యాపీ న్యూ ఇయర్ కూడా అందరికీ. సో ఇయర్ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ చాలామంది ఉన్నారు, అండ్ మీ కెరియర్లో పార్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఉన్నారు, మీ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, మీ డైరెక్టర్స్ ఉన్నారు ఇక్కడ. అండ్ అంతేకాకుండా మీ సినిమాని ప్రమోట్ చేసిన, అంటే ప్రతి సినిమాని ప్రేక్షకుల వరకు తీసుకెళ్లిన మీడియా వాళ్ళు కూడా ఉన్నారు. సో మీ అభిమానం ఆశీస్సులు అందరికీ అందిస్తున్నారు. మరి ఇవాళ కూడా మీ అభిమానాన్ని ఆశీస్సుల్ని సాయి శ్రీనివాస్కి అందించడానికి వచ్చినందుకు కృతజ్ఞతలు మరొకసారి తెలియజేసుకుంటున్నాం. అవండి, 6 అడుగుల అందం అందుకను అల్లుడు సీను వరకు యూనో బెల్లంకొండ సురేష్ గారి పేరు వినిపించేదనమాట, అంటే తర్వాత కూడా వినిపిస్తుంది, బట్ దాని తర్వాత అందరికీ అలవాటైపోయింది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేరు అనమాట. సో ఒక సినిమా వరకు, అంటే ఒక పెద్ద ఇంట్లోంచి వచ్చి ఒక పెద్ద ప్రొడ్యూసర్ సన్న వేణుగోపాల్ గారిని వేది మీద రాసుకున్నారు, సక్సెస్ అందుకున్నారు. ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకరా గారిని వేది మీద రాసు, ఆయన్ని మన డైరెక్టర్ అజయ్ భూపతి గారిని వేది మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాను. ఓలెడన్ని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలని మనందరికీ అందించిన, మనందరికీ ఇష్టమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేరు తెలుగు చల్ల కమర్షియల్ ఫిలిమ్స్ ని మనందరికి అందించిన యునో బాస్ ఈజ్ బ్యాక్ అంటూ రీసెంట్ గా మన 150 అండ్ ఇవాళ బర్త్డే జరుపుకుంటున్న మన యంగ్స్టర్ బెల్లంకొండ. సాయి హ్యాపీ బర్త్డే. సాయి చాలా అల్లుడు సీన్ చేసేటప్పుడే మాకేదో కొత్త హీరోతో చేస్తున్న ఫీలింగ్ ఉండేది కాదు, ఒక మంచి ఒక అలవాటైన హీరోతో చేస్తున్న ఫీలింగే ఉండేది. నిజంగా దాని తర్వాత మళ్ళీ బోయపాటి గారి సినిమా కానీ కానీ మంచి ఆర్టిస్ట్గా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. నాకు సాయిది ఏదైనా క్లిప్పింగ్స్ వచ్చినా ఏమొచ్చినా నాకు చాలా ఆనందం వేస్తుంది. అలాగే ఆ సినిమాలో సాంగ్స్ ఎప్పటికీ మర్చిపోలేను నేను. కొత్త కొత్త లొకేషన్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి ఏంటి అని బట్టి చాలా భారీగా తీసిన సినిమా అది. సాయి ఇంకా పెద్ద హీరో అవుతాడు, ఇంకా పెద్ద హీరో అవుతాడు. ఆల్ ది బెస్ట్ సాయి. ఎందుకంటే ఏదైనా ఒకటి రెండు సినిమాలు ఎవరు ఫెయిల్యూర్స్ అనే ప్రతి ఒళ్ళకి వస్తాయి, బట్ ఫెయిల్ అయిన సాయి మాత్రం ఎప్పుడు ఫెయిల్ అవ్వాలి, ఎప్పుడు అవ్వడు కూడా. ఆల్ ది బెస్ట్ సాయి. సురేష్ గారు ఎక్కడ? సాయి శ్రీనివాస్ బెల్లంకొండ, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, కీప్ ఇట్ అప్. సో సాయి హీరో కంటే ముందు మా ఫ్యామిలీ మెంబర్, నా డాటర్ సాయి మంచి క్లోజ్ ఫ్రెండ్స్. సో హీరో అవుతున్నప్పటి నుంచి తన వర్క్ చూస్తూనే ఉన్నాం. సో నో డౌట్ సినిమాకి యాక్టింగ్లో కానీ డ్యాన్స్లో కానీ పర్ఫార్మెన్స్లో కానీ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నాడు.
సో మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకుంటే ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ హీరో ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ. ఇందాక స్టోరీ నువ్వే సెలెక్ట్ చేయొచ్చుగా, నీ మాట కాదంటారా? కాదన్నాడు. నువ్వు అనవసరంగా బుక్ చేస్తు. సో అంటే అల్టిమేట్ సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేదు. ఈజ్ అ గుడ్ ఆర్టిస్ట్ అన్నప్పుడు మంచి సినిమా పడితే ఆటోమేటిక్ మంచి స్టార్ హీరోగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. సో మై విషెస్ సాయి. సో వినయ్ అన్నట్టు డెఫినెట్గా నీకు ఏదనిపించినా రెండు స్టోరీలు విన్నాను నేను ఇప్పటివరకు, నీవి నీకు గుర్తుందో లేదో. డెఫినెట్గా ఆల్ ది బెస్ట్ అండ్ కీప్ అప్. థ్యాంక్ యూ సాయి. ఇందాక దిల్రాజ్ గారు అన్నారు మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకోవాలని. అన్డౌటెడ్లీ ఇప్పుడు చేస్తున్న సినిమా వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీస్ అని ఫీల్ అవుతున్నాం. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ ఇప్పుడు వరకు యాక్షన్ డ్యాన్స్ పర్ఫెక్ట్గా చూసుంటారు. ఈ సినిమాలో ఒక రాముడు లాంటి క్యారెక్టర్ చేస్తున్న సాయి శ్రీనివాస్ నటనలో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్, అంటే తను ఇలాంటి సినిమా చేయగలడు అనే విధంగా చేశాడు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ద అవుట్పుట్. అండ్ ఆల్ ద బెస్ట్ సాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. పుట్టినరోజు శుభాకాంక్షలు సాయి గారు. మనకి ఇక్కడ ఉన్న స్టార్స్ అందరూ ఇండస్ట్రీలో సగం మంది దిల్రాజ్ గారి దగ్గరే ఉంటారు. ఇంకా స్టార్స్ కావాలి మనకి, హీరోస్ కావాలి మా డైరెక్టర్స్కి. డెఫినెట్లీ నేను చెప్తున్నాను ఈ ఇయర్లో ఆ స్టార్ కేటగిరీలోకి సాయి గారు వెళ్తారని నేను చెప్తున్నాను. అది కూడా ఈ సంవత్సరమే జరుగుతుంది. సాయి గారు ఆల్ ది బెస్ట్ అండ్ మమ్మల్ని ఇంకొకసారి మీకు హ్యాపీ బర్త్డే. నన్ను లాంచ్ చేసిన మా వినాయకులు వచ్చి నన్ను బ్లెస్ చేసినందుకు ఐమ్ రియలీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఆల్వేస్. ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ అంకుల్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ గివింగ్ యర్ బ్లెస్సింగ్స్. అండ్ అలానే దిల్రాజ్ అంకుల్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. యూనో ఆల్వేస్ నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. అండ్ అనిల్ గారు యూనో వచ్చి నన్ను బ్లెస్ చేసినందుకు ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అండ్ ప్రతి ఒక్కరికి అభిషేక్కి, అభిషేక్ నామాకి అండ్ యూనో అభిజయ్ భూపతి గారికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ విషింగ్ మీ. ఐ మీన్ మీన్స్ ఎ లాట్ టు మీ ఫర్ ఆల్ యువర్ వండర్ఫుల్ విషెస్ అండ్ ఫర్ వండర్ఫుల్ బ్లెస్సింగ్స్. ఐమ్ రియలీ రియలీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ ఓ యూ పీపుల్ లాట్. థ్యాంక్ యూ సో మచ్.